హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు రంభలాంటి భార్య ఉండి కూడా రతిలో పాల్గొనగానే వెంటనే వీర్యం పడిపోయి ఆమెను సుఖపెట్టలేక మీరు సుఖపెడలేక విపరీతమైన కోరిక ఉండి కూడా ఏమి చేయలేక తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు సో అలాంటి వారు ఈ వీడియోను ఖచ్చితంగా చూడండి ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు ఫాలో కావడం వల్ల మీ యొక్క వీర్యం అనేది వృద్ధి కావడంతో పాటుగా వీర స్తంభన అనేది విపరీతంగా కలుగుతుంది అంటే ఎవరికైతే కలన సమస్య ఉండి లోపల పెట్టగానే వెంటనే అవుట్ అయిపోతుందో వాళ్లకు గంటలైనా కూడా పడిపోకుండా సెక్స్ను వాళ్ళు అనుకున్నంత సేపు కూడా చేసేటంత శక్తినిచ్చేటటువంటి అద్భుతమైన గృహ చిట్కాను ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది ఇక ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు గనక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో చూడండి ఎవరికైతే ఈ శీగ్రస్కరణ సమస్య ఉందో వాళ్ళు మెయిన్గా తీసుకోవాల్సింది ఇవి చింత గింజలు చూస్తున్నారు కదా సో చింతపండును ఒలిచిన తర్వాత లోపలి గింజలు ఏవైతే ఉంటాయో వీటిని మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇవి ఉన్నాయి కదా ఈ అంటే పైన పొట్టి కాస్త చెత్త ఏదైతే ఉంటుందో దీన్ని మీరు ఇలా తీసి పడేసేయండి వీటిని తీసుకునే అవసరం లేదు చూస్తున్నారు కదా ఇలాంటి చెత్తను ముందుగా ఏర్పడేయండి ఈ చెత్తను పడేసేయండి పడేసి ఏవైతే నీట్గా ఈ గింజలు ఉన్నాయో ఈ చింతగింజలు వీటిని తీసుకోండి వీటిని మీరు ఒక కిలో వరకు తీసుకోండి అంటే ఒక కిలో వరకు చింతగింజలను తీసుకొని మీరు వీటిని తాత్కాలిక శుద్ధి చేయాల్సి ఉంటుంది అంటే తాత్కాలిక శుద్ధి అంటే వీటిని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు వేయించాల్సి ఉంటుంది సో మీరేంటంటే ఒక కిలో వరకు చింతగింజలను తీసుకొని స్టవ్ వెలిగించి పెంక పైన ఈ యొక్క చింతగింజలను ఒక కిలో వరకు వేసి ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు బాగా వేయించి దించి చల్లార్చనివ్వండి సో అలా చల్లారినటువంటి వాటిని తాత్కాలిక శుద్ధి చేయడం అని అంటారంటే ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు మీరు వేయించి దించేశారంటే ఇది తాత్కాలిక శుద్ధి అనేది అయిపోతుంది తర్వాత అంటే మరుసటి రోజున మీరు వీటిని రెండోసారిగా అంటే పూర్తి శుద్ధి చేయడానికి ఆవు పాలలో మరిగించాల్సి ఉంటుంది మీరు ఒక కిలో చింతగింజలకు గాను ఒక లీటరు ఆవు పాలను తీసుకొని పాలు విరిగిపోయేంత వరకు అంటే పాలు పూర్తిగా ఇనిగిపోయేంత వరకు బాగా మరిగించండి ఈ చింతగింజలను మరిగించి దించి వేడిగా ఉన్నప్పుడే ఈ పైన పొట్టు ఉంటుంది కదా ఈ పొట్టును తీసేయండి అంటే మీరు అలా వేడిగా ఉన్నప్పుడే ఈ పై పొట్టును మీరు ఒలిచినట్లయితే బయటకు వస్తుంది ఒకవేళ మీరు మళ్ళీ ఇచ్చారనుకోండి ఈ పై పొట్టు అనేది వెళ్లకుండా ఇబ్బంది పెడుతుంది అందు గురించి మీరు పై పొట్టును అంటే ఎప్పుడైతే పాలలో మళ్ళీ ఒకసారి శుద్ధి చేస్తారో శుద్ధి చేసి దించిన వెంటనే ఈ పైపొట్టును తీసేసేయండి తీసేసి లోపలి పలుకులను తీసుకోండి లోపలి పలుకు తెల్లగా ఉంటుంది ఈ పలుకును తీసుకొని మీరు నీడలో కానీ ఎండలో కానీ ఒక మూడు నాలుగు రోజుల వరకు ఎండబెట్టండి ఎండించిన తర్వాత అప్పుడు వీటిని మీరు చూర్ణంగా చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఈ విధంగా వస్తుంది చాలా స్మూత్గా ఉంటుంది పౌడర్ ఓకేనా చూడండి బాగా స్మూత్గా ఉంటుంది పౌడర్ సో ఈ పౌడర్ను తీసుకొని మీరు రోజు ఇలా చూడండి ఇవి పాలు ఈ పాలలో అంటే ఒక గ్లాస్ వరకు గోరువెచ్చని పాలు తీసుకొని ఇందులో ఈ చింతగింజల చూర్ణం ఉంది కదా దీన్ని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసి ఇలా బాగా కలిపి దీన్ని ప్రొద్దున ఒకసారి మరియు రాత్రి ఒకసారి త్రాగుతూ ఉండాలి ఓకే సో ఇలా ఈ శుద్ధి చేసినటువంటి చింతగింజల చూర్ణాన్ని రోజు ప్రొద్దున ఒకసారి మరియు రాత్రి ఒకసారి ఇలా గోరువెచ్చని పాలలో ఒక హాఫ్ టీ స్పూన్ మోతాదుగా వేసి కలుపుకొని తాగుతూ అంటే రోజు ఇలా తాగుతూ ఉన్నారంటే మీకు ఈ శీఘ్రశకలన సమస్య అనేది పూర్తిగా పోతుంది వీర్యం అనేది అమితంగా వృద్ధి అవుతుంది వీర స్తంభన అనేది కలుగుతుంది మీ యొక్క భార్యతో మీరు ఎప్పుడైతే కలుస్తారో అప్పుడు వీర్యం పడకుండా ఇది గంటలైన ఆపేందుకు అద్భుతంగా పనిచేస్తుంది ఎవరైతే రంభ లాంటి భార్య ఉండి కూడా పెట్టలేకపోతున్నాను అని బాధపడుతున్నారో వాళ్ళు రంభ లాంటి భార్యను రఫడించే రోజులు త్వరలోనే రావడం అనేది జరుగుతుంది సో ఇది అంత అద్భుతంగా పనిచేసేటటువంటి మంచి గృహ చిట్కా సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ చేస్తాను ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూస్